రామలంగమగా పేరొందినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు విజయశాంతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీదున్న పెద్దలకి రెండు నిమిషాలు ఇచ్చారు కాబట్టి రెండు నిమిషాలైనా మాట్లాడాలి, అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలకి, మీడియా సోదరులకి, బీజేపీ కార్యకర్తలకి, అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మునుగోడులో చాలా పెద్ద సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రాబోతున్నారు. ఎందుకు ఈ సభ మనం పెట్టామంటే, రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారు, సో వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా వారు గెలుస్తారన్న నమ్మకం మా భారతీయ జనతా పార్టీ అందరికీ ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దొర కేసీఆర్ గారు అంటున్నారు, సారీ దొర అంటున్నాడు, మోడీ గారు కావాలా కేసీఆర్ కావాలా ఎవరిని సమర్థిస్తారు అని కేసీఆర్ అడుగుతున్నారు. సరే, మోడీ గారి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, మా ప్రధానమంత్రి కాబట్టి. కేసీఆర్, 8 ఏళ్ళలో నువ్వు ఏం చేశావో నీ గురించి మాట్లాడదాం. మొదటి, తెలంగాణ ఉద్యమం చేస్తానని తెలంగాణలో ప్రవేశించావు. నా కుటుంబం ఎవరు లేరు, నేనొక్కడినే తెలంగాణ కోసం కొట్లాడతాను, తెలంగాణ తీసుకొస్తానని చెప్పావు, అందరినీ నమ్మించావు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాడు, కుటుంబాన్ని తీసుకొచ్చాడు, దళిత బిడ్డని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కానీ చేయలేదు. తను ముఖ్యమంత్రిగా కూర్చుని ఏ తెలంగాణ కోసం కొట్లాడినా మన తెలంగాణ అమరవీరులు వాళ్ళని తుంగులోకి తొక్కాడు. దీనికోసం నేను సమర్థించాలా? ఒక్కొక్క దళితుకి 3 ఎకరాలు భూమిస్తానన్నో మోసం చేసో, దీనికోసం సమర్థించాలా? ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నో ఇవ్వలేదు, మోసం చేసో, దీనికోసం సమర్థించాలా? కాళేశ్వరం ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ నేనే కడుతున్నాను, నేనే డిజైన్ చేశాను, నేనే ఇంజనీర్ అని గొప్ప చెప్పుకుని దాన్ని ప్రాణహిత చేయాలా అని పేరుంటే రీడిజైన్ చేసి పేరు మార్చి కాళేశ్వరం పేరుగా ఇంకో చోట పెట్టాడు. కార్పొరేషన్ పేరుతో బ్యాంకుల దగ్గర 1000 కోట్ల అప్పు తీసుకున్నాడు కానీ ఆ ప్రాజెక్ట్ ఏమైంది? ఆ ప్రాజెక్ట్ పెట్టలేదు, ఈయన జేబుల్లో వేసుకున్నాడు. ఆ కట్టిన ఇంజనీర్ ఎవరున్నారు, వాళ్ళు జేబుల్లో వేసుకున్నాడు. అక్కడికి ఆ ప్రాజెక్ట్ ఎలా ఉందంటే స్క్రాప్ చేసే ప్రాజెక్ట్ లాగా అయిపోయింది, పనికి రాకుండా అయిపోయింది ఆ ప్రాజెక్ట్. అదేవిధంగా బాస్రాల IIIT స్టూడెంట్స్ బయటకు వచ్చి ఉద్యమం చేశారు. ఏం అడిగారు, అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు కనీస వసతులు ఇవ్వండి, నీళ్లు లేవు, తిండి లేదు, బాత్రూమ్ లేదు, రూమ్ లేదు, మాకు వసతులు ఇవ్వండి అని ఉద్యమం చేస్తే పట్టించుకోకుండా వాళ్ళు మోసం చేశారు విద్యార్థిని, దీనికి నేను సపోర్ట్ చేయాలా? గుర్కల్ హాస్టల్లో పేద ప్రజలకి భోజనం, సరి అయిన భోజనం పెట్టలే, పురుగుల భోజనం పెట్టావే, వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది, దానికేమంటావు? దీనికోసం నేను సమర్థించాలా? నేను ఒకటే అంటున్నాను, ఎవరికైనా బొర్రున్న వాళ్ళు, దిమాకున్న వాళ్ళు కేసీఆర్ సపోర్ట్ చేయరు, మోడీ గారిని సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది, ఆయన ఏం మాట్లాడుతున్నావు ఆయనకే తెలియట్లేదు. మోడీ గారంట ఆయనకు శత్రు అంట,
ఎస్ మోడీ గారు నీకు శత్రు కానీ ప్రజలకు ఆయన మిత్రుడు అని తెలియజేసుకుంటున్నా నేను. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా సిబిఐ వచ్చినా నాకు భయం లేదంటున్నావు. నువ్వు పదే పదే ప్రతి వేదిక మీద ఇదే మాట అంటున్నావు, నీకు భయం లేనోడివి ఎందుకు పదే పదే ఈ మాట అంటున్నావు, సిబిఐ వస్తే భయం లేదు, ఈడీ వస్తే భయం లేదని. అంటే లోపల నువ్వు భయపడుతున్నావు. తప్పు చేసిన వాడు భయపడ్డు, తప్పు తప్పు చేసిన వాడు భయపడతాడు, తప్పు చేయని వాడు మాత్రం భయపడ్డని తెలియజేసుకుంటున్నాను. ఇక నేను ప్రజలకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రతి ఎన్నికలు కేసీఆర్ చెప్పే మాయ మాటలు మోసపోతున్నారు, ఆయన కొమ్ము కాస్తున్నారు, ఆయన గెలిపిస్తున్నారు. నిన్నటి వరకు ప్రత్యామ్నాయ పార్టీ అన్నది ఒకటి లేదు, అందుకే కేసీఆర్ గెలిపించారు, మోశారు, ఆయన చేసే అవినీతిని భరించారు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చేసింది ప్రత్యామ్నాయంగా, భారతీయ జనతా పార్టీని గెలిపించుకోండి, అధికారంలో తీసుకొచ్చింది, మీకు మేలు జరిగేటట్టు చేసుకోండి. కేసీఆర్ ప్రతి ఎన్నికలకి బై ఎలక్షన్ కానీ మెయిన్ ఎలక్షన్ కానీ ఏం చేస్తాడంటే ఒక బీబీసీని తీసుకొస్తాడు. బీబీసీ ఏంటంటే బీ ఫార్ బ్రాందీ, బీ ఫార్ బిర్యానీ, సి ఫార్ కరెన్సీ. అంటే ఎన్నికలప్పుడు బిర్యానీ బ్రాందీ కరెన్సీ ఇచ్చి ఓట్లు వేయించుకుంటాడు. ఈసారి దయచేసి దానికి లొంగద్దు. నిన్న కూడా సభలో అందరికి 1000 రూపాయలు ఇచ్చి మందు బాటిల్ సప్లై చేసుకుని ప్రజల్ని ఆయన మీటింగ్ దగ్గర తెప్పించుకున్నాడు. కాబట్టి ప్రజలారా, ఆయన గ్రాఫ్ తగ్గిపోతుంది, ఆయన ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది, ఆయన మైండ్ గేమ్ ఆడుతూ బీజేపీలో ఉన్న నాయకుల్ని అందరినీ గొడవ పెడదాం, ముక్కలు ముక్కలు చేద్దాం, బయట పంపించేద్దాం, మనం గుంజుకుదామని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. కేసీఆర్ దొరా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, నువ్వెన్ని మైండ్ గేమ్ ఆడినా భారతీయ జనతా పార్టీని ఎవరు వేడి చేయలేరు, ముక్కలు చేయలేదు. మా అందరూ ఒకే ఒక లక్ష్యం, నిన్ను గద్దె దించడం, భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం. ఇదే నేను తెలియజేసి వస్తున్నా నేను. కాబట్టి ప్రజలారా, సమయం తక్కువ ఉంది, అమిత్ షా గారు వచ్చే సమయం అయిపోయింది. కాబట్టి దయచేసి చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీని గెలిపించండి. రాజగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఇంకొంచెం గట్టిగా అరుద్దామా, రాములకి ఎంత గట్టిగా అరుస్తుంటే మీరు అరవరేంటి? జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.